హాయ్ అందరికీ ఈరోజు బిగ్ బాస్లో నాగార్జున గారు దేవాదేవ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు మంచి క్లాస్ ఎంట్రీ ఇచ్చారు మండే నుంచి థర్స్డే వరకు జరిగిందంతా మనం చూసాము థర్స్డే ఫ్రైడే ఏం జరిగిందో సార్ మన టీవీలో చూపించారు అక్కడ వచ్చేసి గీతు ఇంకా ఆది గీతూ ఇంకా ఆది ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో అని చెప్పేసి తెలిసింది ఏంటంటే ఆది కూడా ఏదో బయట రివ్యూస్ చేయడం అలవాట్ అయిపోయిందేమో అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా రివ్యూస్ చేస్తున్నాడు ఎవరు ఎలిమినేట్ అండ్ ఇద్దరు బెట్ట వేసుకున్నారు బెట్ కూడా వేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు బెట్ట కూడా వేసుకున్నారు సో అట్లా అట్లా స్టార్ట్ అయింది అనమాట దానితో గీతూ కి జైలు కూడా బెయిల్ వచ్చేసింది సో గీతూ జైలు నుంచి బయటకి అయితే వచ్చేసింది రావడం రాడం మళ్ళీ కొట్టుకుని తల కొట్టుకుని కూడా వచ్చింది తన వెళ్ళినప్పుడు తల కొట్టుకుని వెళ్ళింది వచ్చేటప్పుడు తల కొట్టుకుని వచ్చింది ఏంటి బిగ్ బాస్ తల నొప్పి వస్తుంది అంటే కామెడీ అయితే ఎంటర్టైన్మెంట్ తీస్తుంది నెక్స్ట్ అండ్ ఆడియన్స్ ఆడియన్స్ అంటే నాగార్జున గారు ఆడియన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు సో గీతో జైలుకి వెళ్ళడం కరెక్ట్ అయినా గీతో జరిగింది కరెక్ట్ అయినా కాదని అంటే గీతో ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ రైట్ అని చెప్తున్నారు సో ఆడియన్స్ అందరికి కూడా కరెక్ట్ అనే అనిపించింది సో హౌస్ మేట్ దగ్గరకు వస్తే అందరు కలర్ఫుల్ గా రెడీ అయిపోయి కూర్చున్నారు నాగార్జున గారు నాగార్జున గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారని ఆడియన్స్ అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్లే కాదు అండ్ ఆడియన్స్ మనకు కూడా చాలా మనం కూడా ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని బాగా పలకరించి స్టార్టింగ్ లో కంటెస్టెంట్స్ ఎంట్రీ అయినప్పుడు కార్డ్స్ ఇచ్చారు కదా ఆ కార్డ్స్ ని ఇప్పుడు ఈ రోజు ఈ రోజు యూస్ చేసుకున్నారు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఉందనమాట ఒకటి ఫాక్స్ ఒకటి వెనుపోటు ఒకటేమో లవ్ ఒకటేమో జెలస్ అలా కొన్ని కొన్ని టైప్స్ ఉన్నాయి అది ఒక్కొక్కరి కార్డ్ ని తీసుకెళ్లి ఇంకొకరికి ఇవ్వమన్నారు సో ఒక్కొక్క కార్డు అది చూపించి అది ఎవరికైతే ఇస్తున్నారు దానికి చెప్పి ఇవ్వమన్నారు దాంట్లో చాలా వరకు రేవంత్ రేవంత్ ఎక్కువ కార్డ్స్ అయితే రేవంత్ కే వచ్చాయి దాని తర్వాత సో అవి ఫాక్స్ నక్క వెన్నుపోటు కార్డ్స్ వచ్చాయి మొత్తం ఎనిమిది లో ఎక్కువ వెన్నుపోటు వచ్చినాయి సో వెన్పోటుకి రేవంత్ నుంచి ఉన్నాడు ఫాక్స్ ఎవరికి ఫాక్స్ కూడా రేవంతకు వచ్చాయి ఒక్క ఫాక్స్ అయితే గీతూకి వచ్చింది కానీ మిగతావన్నీ రెండు ఫాక్స్ రెండు ఫాక్స్ వచ్చాయి గీతూకి రెండు ఫాక్స్ వచ్చినాయి గీతూ నుంచింది ఆ ఇంకా రేవంత్ రేవంత్ కూడా అప్పటికే చెప్తున్నాడు సో ఇవి ఇంకా చాలా తక్కువే సార్ నాకు ఇంకా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాడంటే ఇంకా మొదలు పెట్టలేదు మొదలు నాగార్జున గారు కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు సో ఇలా ఉంటున్నారు మీరు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా అండ్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ అయితే సో నిజంగా నాగార్జున గారు టఫ్ జాబ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దెన్ కపుల్ కపుల్ మెరీనా అబ్రహండ్ సో వాళ్ళ రొమాన్స్ గురించి అయితే మాకు అసలు నచ్చలేదు తన గురించి కూడా ఆయన చెప్పడం నేను వాళ్ళ గురించి చెప్పను అబ్బా ఏం లేదు వాళ్ళ జస్ట్ అలాది అప్పుడప్పుడు చిన్న చిన్న క్లాసులు అయినా సెటిల్ చేసి సెటిల్ చేసేసారు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు సని సల్మాన్ తనకైతే మూడు టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు ఒకటి అబద్ధం చెప్పడం ఇంకోటి వచ్చిన కంటెస్టెంట్ డ్రెస్ బాగాలేదని చెప్పడం ఇంకోటి ఏది ఏంటది మూడోది మూడోది ఏదో ఉంది అయితే ఫస్ట్ అబద్ధం వచ్చేసి తనకి వసంత వసంతి వసంతికి చెప్పాడు అనమాట ఏంటి కాదు రాజశేఖర్కి చెప్పాడు లైక్ వసంతి నా దగ్గర నుంచి మూడు లక్షలు తీసుకుందని చెప్పి పాప అమ్మాయి ఇక్కడ రాజశేఖర్ నమ్మేశాడు తర్వాత చంటి చంటికి చెప్పేశారు అప్పటి నుంచి చలాగా ఎగిరిపోయింది చలాగే ఎగిరిపోయింది చాలా ఇలా మొత్తం మంచి ఫన్ గానే జరిగింది చాలా ఫన్ గా అయితే జరిగింది ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసరికి సెవెన్ కంటెస్టెంట్ సెవెన్ కంటెస్టెంట్ అందులో ఇద్దరు సేఫ్ అయిపోయారు ఫస్ట్ ఫైవ్ అని సేవ్ చేసి శ్రీ సత్య శ్రీ సత్య ఫస్ట్ శ్రీ సత్య సేవ్ చేశారు అండ్ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ ఇంకా ఫైవ్ కాదు సారీ చలాకి చంటి 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 అండ్ శ్రీ సత్య సేఫ్ అయ్యారు అండ్ ఫైమా కి సారీ ఫైమా కి వచ్చింది ఏంటంటే ఫస్ట్ వీక్ బెస్ట్ సంచాలక బెస్ట్ సంచాలక కింద ఫైమా డిసైడ్ చేశారు డిసైడ్ చేశారు ఇంకా ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు రేవంత్ రేవంత్ ఇనాయ ఇప్పుడు మిగిలిన ఫైవ్ కంటెస్టెంట్స్ దగ్గరకు వస్తే రేవంత్ ఇనాయ ఆరోహి ఫైమ అభినయ వీళ్ళు ఐదుగురు అయితే ఉన్నారు అది మనకు సండే షో లో తెలిసిపోద్ది ఎవరు ఎవరు ఎలిమినేట్ ఈ రోజు తెలిసిపోద్ది మనకు తెలిసిపోతుంది ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఎవరు సార్ స్టేజ్ మీదకి వచ్చేసి బయటకు వచ్చేస్తున్నారు ఎవరు ఇంట్లో ఉంటున్నారు ఎవరో నలుగురు సేఫ్ ఎవరో ఒకరు అన్సేఫ్ ఎవరైతే హెల్మెట్ అయిపోతున్నారు అనేది ఈ రోజు అయితే తెలిసిపోతుంది అండ్ నాగార్జున గారు వస్తే మాత్రం ఆ ఊపు అయితే ఒక లెవెల్ లో రోజు ఉన్న ఒక ఊపి ఒకటి వీకెండ్ వస్తే ఉన్న ఊపి ఒకటి నాగార్జున గారిస్తున్నారు నాగార్జున గారు ఉన్నప్పుడు అయితే ఆ షో మిస్ అవడం అనేది అయితే కరెక్ట్ కాదు సో అస్సలు షో మిస్ అవ్వద్దు చూస్తున్నాయండి స్టేట్ సో థ్యాంక్ యూ